హాయ్ ఫ్రెండ్స్, జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార కమిషన్ అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. కేవలం 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఫ్రెండ్స్, ఒకే ఒక రాత పరీక్ష, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఎందుకంటే పోస్టులు తక్కువగా ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పే మ్యాట్రిక్స్ 7th CPC ప్రకారం శాలరీ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మొత్తం 37 ఖాళీలు ఉన్నాయి. వీటిలో అప్పర్ డివిజన్ క్లర్క్ 11 ఖాళీలు, వీటిలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 7, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అభ్యర్థులకు 1, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 2 పోస్టులు కేటాయించారు. ఈ ఉద్యోగాలకు శాలరీ చూస్తే స్టార్టింగ్లోనే 25,500 నుంచి 80,000 వరకు ఉంటుంది. నెక్స్ట్, లోయర్ డివిజన్ క్లర్క్ 12 ఖాళీలు ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 7, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అభ్యర్థులకు 1, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 పోస్టులు కేటాయించారు. ఈ ఉద్యోగాలకు శాలరీ చూస్తే స్టార్టింగ్లోనే 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. నెక్స్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 14 ఖాళీలు ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 8, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అభ్యర్థులకు 1, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 పోస్టులు కేటాయించారు. ఈ ఉద్యోగాలకు కూడా శాలరీ 18,000 నుంచి 56,000 వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వారికి కూడా ఈ జాబ్స్ గురించి తెలుస్తుంది. ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. 20 జులై 2019 నుంచి 19 ఆగస్ట్ 2019 వరకు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. ఫ్రెండ్స్, అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇక ఏజ్ విషయానికి వస్తే, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లై చేసేవారికి 18 నుంచి 20 సంవత్సరాల వయస్సు అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఓబీసీలు అయితే 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలు అయితే 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. మొదటగా అభ్యర్థులకు ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో 100 ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ఇస్తారు. వీటిలో జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 ప్రశ్నలు, జనరల్ యాప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. ఇక పేపర్ 2లో కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 25 ప్రశ్నలు ఇస్తారు. ఈ 2 పేపర్స్ని 2 గంటల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పేపర్ 3 అనేది కంప్యూటర్ స్కిల్ టెస్ట్కి సంబంధించింది. నిమిషానికి 35 పదాలను టైప్ చేయాలి. దీనికి 10 నిమిషాల టైం కేటాయిస్తారు. ఇక పేపర్ 4 అనేది డిస్క్రిప్టివ్ టైప్లో రాయాల్సి ఉంటుంది. దీనికి 2 గంటల సమయం ఇస్తారు. నెక్స్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఒకే ఒక రాత పరీక్ష మాత్రమే ఉంటుంది. దీనిలో 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఇస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ఈ ఎగ్జామ్ని 2 గంటల్లో కంప్లీట్ చేయాలి. ఫ్రెండ్స్, జనరల్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఓబీసీ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు అనేది 350 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంగవైకల్యం గల అభ్యర్థులకు 200 రూపాయలు. ఈ ఎగ్జామినేషన్ ఫీజుని ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.